హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హార్క్ ఎడిటోరియల్. ఫ్రెండ్స్, గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో రిలీజ్ అయినటువంటి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అఫీషియల్ నోటిఫికేషన్లో ఏ విధంగా ఉన్నాయో ఆ వివరాలు ఈ క్లాస్లో మనము చర్చించుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇందులో మొత్తంగా అన్ని పోస్టులకెల్లా చూసుకున్నట్లయితే దీనిలో ఎక్కువగానే పోస్టులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. 1783 ఖాళీలు అనేవి ఉన్నాయి. సో అఫీషియల్ నోటిఫికేషన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి ఇంతకు ముందే రిలీజ్ అవ్వడం జరిగింది. సో సర్వర్ అనేది బిజీగా వస్తుంది. ఎవరైతే డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు లేకుండా ఉన్నారో మాకు అఫీషియల్ వెబ్సైట్ నుండి ఈ నోటిఫికేషన్స్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక పూర్తి వివరాలు చూసినట్లయితే మొత్తంగా ఇందులో మనకి జిల్లాల వారీగా ఖాళీలు శ్రీకాకుళంలో 56, విజయనగరంలో 58, విశాఖపట్నంలో 247, ఈస్ట్ గోదావరిలో 161, వెస్ట్ గోదావరిలో 93, కృష్ణాలో 129, గుంటూరులో 74, ప్రకాశంలో 40, ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో 102, చిత్తూరులో 389, అనంతపురంలో 183, కర్నూలు 92, వైఎస్ఆర్ కడపలో 159 ఖాళీలుగా విభజించడం జరిగింది. మొత్తంగా 1783 ఖాళీలు అనేవి ఈ యొక్క హార్టికల్చర్ పోస్ట్కి కేటాయించడం జరిగింది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మస్ట్ పొసెసెస్ ఏ 4 ఇయర్స్ ఆఫ్ బీఎస్సీ హార్టికల్చర్ బీఎస్సీ లేదా బీటెక్ హార్టికల్చర్ చేసి ఉండాలి, లేదంటే 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ హార్టికల్చర్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అర్హులు. వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ చూసినట్లయితే 10% ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి 10% మార్క్స్ అనేవి కలపడం జరుగుతుంది. ఇక రిజర్వేషన్స్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వేషన్స్ అనేవి వర్తించడం జరుగుతుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 నుంచి 42 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 సంవత్సరాలు, పిహెచ్డి వాళ్ళకి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి 3 సంవత్సరాల కంటే ఎక్కువ వర్క్ చేసినటువంటి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 సంవత్సరాలుగా, రిటైర్డ్ టెంపరీ ఎంప్లాయీస్కి రిటైర్డ్ టెంపరీ ఎంప్లాయీస్కి 3 సంవత్సరాలు, విడోస్కి 48 సంవత్సరాల వరకు ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి ఇక్కడ లింక్ ఇచ్చారు. గ్రామ సచివాలయం .ap.gov.in అనే మెయిన్ వెబ్సైట్కి వెళ్ళి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా పేమెంట్ ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫీజు కనుక చూసినట్లయితే 200 రూపాయలుగా అప్లికేషన్ ఫీ, అండ్ అలాగే ఎగ్జామినేషన్ ఫీ 200 రూపాయలు, నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే ఎక్స్ట్రా 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉండదు, ఓన్లీ అప్లికేషన్ ఫీ 200 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ పోస్ట్కి సిలబస్ కనుక చూసినట్లయితే ఇంతకుముందు ఏదైతే మనకి సిలబస్ ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఉంది, ఎలాంటి చేంజెస్ అనేది ఇవ్వలేదు. ఇక పార్ట్ ఏ పార్ట్ బిగా డివైడ్ చేయడం జరిగింది ఎగ్జామినేషన్ సెక్షన్లో. బ్రేకప్ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, సో ఈ విధంగా 13 జిల్లాల వారిగా బ్రేకప్ వేకెన్సీస్ ఇక్కడ మనకి క్లియర్గా ఏ కేటగిరీస్ వాళ్ళకి ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పాను కదా, సో ఇందులో మొత్తంగా 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. డ్యూరేషన్ ఆఫ్ మినిట్స్ కనుక చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ పార్ట్ ఏకి 50 మినిట్స్, హార్టికల్చర్ ఈ సబ్జెక్ట్స్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. మొత్తంగా 150 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, రిటన్ ఎగ్జామినేషన్. అండ్ ఇక్కడ సబ్జెక్ట్స్లో సిలబస్ కనుక గమనించినట్లయితే మొత్తంగా పార్ట్ ఏలో 10 విభాగాలుగా విభజించారు, పార్ట్ బిలో హార్టికల్చర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ యొక్క హార్టికల్చర్ పోస్ట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ టు డౌన్లోడ్ అని ఉంది కదా, సో దీనిపైన
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్లిక్ టు డౌన్లోడ్ అని కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే కనుక మనకి ఈ యొక్క పీడిఎఫ్ అనేది డైరెక్ట్గా మీ యొక్క మొబైల్లో కానివ్వండి, సిస్టంలో కానివ్వండి డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకున్నట్లయితే దీనిపైన క్లిక్ చేయవచ్చు. లేదు మీకు ప్రిపరేషన్ మెటీరియల్ కనుక కావాలనుకున్నట్లయితే దాని పక్కనే మీకు పీడిఎఫ్ మెటీరియల్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిపైన క్లిక్ చేసినట్లయితే మెటీరియల్ అనేది కూడా మీకు ఫ్రీగా డౌన్లోడ్ అవుతుంది. అవి అదేవిధంగా అన్ని పోస్టులకు సంబంధించినటువంటి పీడిఎఫ్ నోటిఫికేషన్ పీడిఎఫ్స్ కానివ్వండి, ప్రిపరేషన్ క్లాసెస్ కానివ్వండి, పీడిఎఫ్ మెటీరియల్స్ కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడ ఓకే లింక్తో మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునేటువంటి వీలుంటుంది, యూజ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ క్లాస్, కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.